బాబుగారి కరివేపాకు రాజకీయంలో తరువాతి ఆకు రేణుకేనా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ వలస రాజకీయాలకు తెరతీశారు. అయితే ఈసారి మాత్రం ఆయన తప్పులో కాలేశారు. లోక్సభ సభ్యురాలు బుట్ట రేణుకను పార్టీలో చేర్చుకుని లేనిపోని తలపోటు కొని తెచ్చుకున్నారు. వైసీపీని బలహీనపరచాలనే తాపత్రయంతో తన పార్టీనే బలహీనపరుచుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు. వైసీపీ నుంచి అత్యుత్సాహంగా తెలుగులోకి వలసలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు అప్పటికే ఆ జిల్లాలు, ఆ నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. దీనికి ఉదాహరణే తాజాగా పార్టీలో చేరిన ఎంపీ బుట్ట రేణుక ఉదంతమని నాయకులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో ఏనాటి నుంచో ఉన్న ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తిని తోసిపుచ్చి బుట్ట రేణుకను పార్టీలో చేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అదే ఆయనకు శాపంలా మారింది. పార్టీలోకి చేర్చుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తే ఎన్నాళ్ల నుంచో ఉన్న తమ పరిస్థితి ఏంటని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఎంపీ బుట్ట రేణుక తెలుగుదేశం పార్టీలో చేరడంతో కర్నూలు జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకులంతా చంద్రబాబుకు ఎదురు తిరుగుతున్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి అయితే చంద్రబాబును నేరుగా ప్రశ్నించినట్లు చెబుతున్నారు. మీరు మమ్మల్ని సంప్రదించకుండా, మమ్మల్ని మాట మాత్రమైనా అడగకుండా ప్రతిపక్షంలో ఉన్న వారిని ఎలా తీసుకుంటారు? రేపు మా నియోజకవర్గాల్లో మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో లోక్సభ స్థానం ఎవరికి ఇస్తారని, తమకు కాకుండా చేస్తే మాత్రం పార్టీకి ఎదురు తిరుగుతామని అన్నట్లు సమాచారం. దీనికి చంద్రబాబు నాయుడు కాస్త కంగు తిన్నా, వచ్చే ఎన్నికల్లో కె కృష్ణమూర్తి తమ్ముడు కెఇ ప్రభాకర్కు లోక్సభ స్థానం ఇస్తామని, ఎంపీ బుట్ట రేణుకను రాజ్యసభకు పంపుతామని చంద్రబాబు చెప్పినట్లు చెబుతున్నారు. అయితే ఒకే జిల్లాకు రెండు లోక్సభ స్థానాలు ఎలా ఇస్తారని కెఇ ప్రశ్నించడంతో చంద్రబాబు నాయుడు కంగు తిన్నారు. అదేవిధంగా ఇన్నాళ్లు బీసీలకు రాజ్యసభ సీటు ఇవ్వడంపై దాటవేత ధోరణిలో వ్యవహరించిన చంద్రబాబు నాయుడిని ఇప్పుడు మరోవైపు వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలలో కూడా దిగులు ప్రారంభమైంది. అదేవిధంగా ఇన్నాళ్లు బీసీలకు రాజ్యసభ సీటు ఇవ్వడంపై దాటవేత ధోరణులు వ్యవహరించిన చంద్రబాబు నాయుడిని ఇప్పుడు నమ్మడానికి వీలు లేదని కూడా అంటున్నారు. మరోవైపు వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలలో కూడా దిగులు ప్రారంభమైంది. తమంతా రావడమైతే వచ్చేశాం, కానీ వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్లు దక్కుతాయా లేదా అని వారంతా సందేహిస్తున్నారు. మరోవైపు వైసీపీ ఎన్నికల్లో గెలిచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తాము మళ్లీ సొంత గూటికి చేరుకోవాలని కూడా వారంతా భావిస్తున్నారు. బెదిరింపు రాజకీయాలకు, ప్రలోభాలకు లొంగిన ప్రజాప్రతినిధులు తమ భవిష్యత్తుపై ఇప్పుడు ఆలోచనలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాయాజాలంతో పార్టీని వీడాం, భవిష్యత్తులో మా పరిస్థితి మాకు అర్థం కావడం లేదు, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేందుకు మాకు అవకాశం వస్తుందో రాదో తెలియదు, ఎన్నికల సమయంలో మా పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిపోతుందేమోనని భయంగా ఉందని తెలుగుదేశంలోకి మారిన వైసీపీ ప్రజాప్రతినిధి ఒకరు వాపోయారు. వలసలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరిని పక్కన పెట్టాలో తెలియని అయోమయ స్థితిలోకి వెళ్లడం ఖాయమని ఆయన సొంత పార్టీ వారే అంటున్నారు. ఈ వలసల్ని తాత్కాలిక విజయంగా భావిస్తే భవిష్యత్తులో మాత్రం ఆయనకు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.